తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా తర్వాతి గాయనిమణి సాయి హారిక ప్లీజ్ వెల్కమ్ హర్ సాయి హారిక ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సంగీతం మణిశర్మ గానం అనురాధ శ్రీరామ్ బాలసుబ్రహ్మణ్యం మురారి సినిమా నుంచి భామ భామ బంగార్ చాలా ప్రత్యేకంగా ఉంది నీ గొంతు నాకైతే. థాంక్యూ సార్. ఒక
मुख्य पल्लवी बापाड़ो चरणा चल रही चलवापाड़ो ना चरण यमकारंगा ममकारंगा नेनु चुट्टेस्ता अन तरवात मामूलुगा मनं ऊहिस्तामंटे यमकारंगा ममकारंगा नेनु चुट्टेस्ता श्रृंगारंगा सिंगारंगा उबलाटंगा एदो अंटुंदि कानी यमकारंगा ममकारंगा नेनु चुट्टेस्ता अधिकारंगा अन्नारु शास्त्रिगारु एंदुकंटे भाष मीद नुडि मीद पलुकुबडुल मीद आ साधिकारत उन्न रचयित काबट्टि आ पदं अला उपयोगिंचारु मा गुरुगारैन तर्वात इंकोकटि वाटंगा चेयिवेस्तुंटे अदि वड्डानं अनुकुंटा ఎంత మంచి మాట చెయ్యేస్తుంది వడ్డను అది ఆభరణం తన హస్తం తనకు ఆభరణం అనమాట ప్రియుడి హస్తం తనకు ఆభరణంలాగా మారింది అలా అనుకుంటోంది ఇక్కడ ఈ మహానుభావుడి గురించి మాట్లాడుతుంటే ఇంకో మహానుభావుడు గుర్తొచ్చు రాత్రేయ గారు ప్రేమ చిత్రంలో ఒక మాట రాశారు అమ్మాయి భుజాల మీద చెయ్యి వేస్తే రెండు చేతులు వేస్తే ఆ కైదండలాగా చెయ్యి వేస్తే అది పుస్తలు అనుకో అన్న రాత్రేయ గారు అట్లా అంటే ఈ మాట ఈ వాక్యం వినగానే ఆ వాక్యం గుర్తొచ్చింది గురు మహానుభావులే చాలా బాపాడు నీ ప్రత్యేకమైన గొంతు కోసం ప్రత్యేకమైన గీతాలు స్వరరచన చేసే సమయం వస్తుంది నేను భావిస్తున్నాను మొదలెట్టినప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నారు నీ పాట పాట నాయన కారణం ఏంటంటే నీ ఎక్స్ప్రెషన్ మజాగా ఉంది పాడుతున్నప్పుడు ముద్దుగా ఉంది అన్నమాట అది ఒకటి టెక్నికలీ ఫ్లాస్ ఉన్నాయి నో డౌట్ అబౌట్ దాట్ ఐ కాంట్ సే దాట్ ఎందుకంటే ఆయన అన్న రెండు రెండు పదాలు ఆ పర్టికులర్ ప్లేస్లోనే కాస్త శృతి అటు ఇటు అవుతుంది అనమాట అక్రోమాటిక్ టచెస్ ఒక్కసారి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక్కసారి మిస్ అవుతుంది బట్ మెస్మరైజ్ చేయడం ఏంటి అదే అనమాట ఎక్స్ప్రెషన్ తోటి ఇవన్నీ కూడా ఏం కనిపించకుండా ఒక చిన్న మాయాజాలం చేశావు అది విశేషం ధన్యవాదాలు చిరంజీవ గాడ్ బ్లెస్ యు